అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానంద రెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా
అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజా ప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తూ ఉన్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీని ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది.
అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐ యామ్ టెల్లింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయని అడుగుతా ఉన్నా నా మా దైవం గర్వం ఇది చెప్తా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే గనక ఆధిపత్య పోరు రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీలు ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపోయలేరు అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీలు ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే
ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారాయన. ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరిన కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ
నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండపో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా. ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలీన రాజకీయాల్లో
శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండు ఉండవు ఇది శాశ్వత దూరం కాదు బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసి సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐ యామ్ టెల్లింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా నా మా దైవం గర్వ ఇది చెప్తా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఎస్ మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే గనక ఆధిపత్య పోరు రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది ఆనం వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానంద రెడ్డి తనయుడు ముందుగా స్పందించారు నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎస్ మురళి చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు
ఫ్లెక్సిల్ తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సిల్ తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉంది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు.
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఇంత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది.
నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండు ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసి నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐ యామ్ టెల్లింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం, హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది, అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు. సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తూ ఉన్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం బాధాకరం. ఫ్లెక్స్లు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
సాగితే పొదలను లే పరిగెత కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఏడులేదు జగనే ఇంకా అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం ఫ్లెక్సిల్ తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతది లేకపోతే ఫ్లెక్సిల్ తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే అభిరుద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు ఇది శాశ్వత దూరం కాదు బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా నా మా దైవం గర్వ ఇది చెప్తా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఎస్ మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఇంత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీని ఉంచకుండా తీసి పడేయటం ఇంతగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది.
నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండు ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసి నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం, హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
చేస్తే పనులను లే పరిగెత కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఏడులేదు జగనే ఇంకా అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా? ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వం ఇది చెప్తా ఇప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా? కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ
నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండిపోయి ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపోయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపోయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలైన రాజకీయాల్లో
శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసి సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరిన కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు. సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తూ ఉన్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. We'll be right back.
బాధలను రే పరిగెత్త కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఏడులేదు జగన ఇంత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు ఇది శాశ్వత దూరం కాదు బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉంది కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా నా మా దైవం గర్వం ఇది చెప్తా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఎస్ మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ
నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో. ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీని ఉంచకుండా తీసి పడేయటం ఇంతగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలైన రాజకీయాల్లో
శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండు ఉండవు ఇది శాశ్వత దూరం కాదు బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసి నడుస్తుంది నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐ యామ్ టెల్లింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉంది కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా నా మా దైవం గర్వ ఇది చెప్తా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఎస్ మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే గనక ఆధిపత్య పోరు రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎస్ మురళి చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు Thank you.
అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చూస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరన్నా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వం ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు
అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కలుస్తాం ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరు నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండిపోయి ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎస్ మురళి చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపోయలేరు అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపోయలేరు ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా
వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసి సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరన్నా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం, హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు. సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
చేయింత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వం ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు
అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కలుస్తాం ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరు నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండవు ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎస్ మురళి చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో ఫ్లెక్సిల్ తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సిల్ తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీని ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి మెయిన్ తలుచుకుంటే అని ఒకటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా
వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసి సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసి నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం, హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే గనక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది, అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు. సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉంది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు.
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీని ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది.
నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం, హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు. సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. We'll be right back.
చేయింత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వం ఇది చెప్తా, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగులు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగులు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ
నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండవు. ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలైన రాజకీయాల్లో
శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండు ఉండవు ఇది శాశ్వత దూరం కాదు బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసి నడుస్తుంది నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐ యామ్ టెల్లింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా నా మా దైవం గర్వం ఇది చెప్తా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే గనక ఆధిపత్య పోరు రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఎస్ మురళి చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు Thank you.
అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా? ఎవరిన కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా? కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు.
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది.
నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండు ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసి నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐ యామ్ టెల్లింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉంది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే గనక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. జయంత్ అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీలు ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వం ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు.
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండిపోయి ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీని ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తూ ఉంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది.
నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసి సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరిన కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం, హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు. సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. We'll be right back.
కాలితే కొండలను లే పరిగెత్త కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఈడులేదు జగనే ఇంత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం ఫ్లెక్సిల్ తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సిల్ తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా? ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా ఇప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు.
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఇంత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సీలు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సీలు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది.
నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వం ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం, హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు. సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీ ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
పదలను రే పలికిన కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఏడులేదు జగన ఇంత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంతగా బాధాకరం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు ఒకరేమో మంత్రి మరొకరేమో మాజీ మంత్రి ఇద్దరిది అధికార పార్టీయే అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు ప్రాధాన్యత లేదనా లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చూస్తాను బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు ఇది శాశ్వత దూరం కాదు బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా ఎవరినా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా నా మా దైవం గర్వ ఇది చెప్తా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి కట్టుకోమని చెప్పాం హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసి ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా ఎస్ మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మురళి ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్నే అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది.
నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉంది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. జయంతి అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా, ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
మారితే వలలను రే పైకి కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఏడులేదు జగనే ఇంకా అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం ఇంకా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధేమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం, ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చూస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా? ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా? కింద అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ
నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండిపోయి ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు సో ముఖ్యంగా మంత్రి అనిల్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపోయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపోయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కాని ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మేం తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం బహుశా సమకాలైన రాజకీయాల్లో
శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసి సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరైనా కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగులు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగులు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్స్లు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే గనక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు. సో నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా, క్రికెట్ బెట్టింగ్, జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం, ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాక రేపిందని చెప్పాలి. సో గతంలో ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా, అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు, అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది, ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్సీలు ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు.
పడతాయి వలలను రే పై కింద కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఏడులేదు జగన ఇంత అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ను ఉంచకుండా తీసి పడేయటం ఇదిగా బాధాకరం ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. ఒకరేమో మంత్రి, మరొకరేమో మాజీ మంత్రి, ఇద్దరిది అధికార పార్టీయే. అభివృద్ధి ఏమో కానీ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. తాజాగా వారిద్దరి మధ్య ఫ్లెక్సీల గొడవ తీవ్ర దుమారం రేపుతోంది. సైలెంట్ అంటూనే వైలెంట్ అవుతోంది. మొన్న మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెషన్ నడిస్తే, నేడు సబ్ కలెక్టర్ వర్సెస్ ఆనం మధ్య రచ్చ నడిచింది. తనదైన శైలిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కౌంటర్ ఇస్తున్నారైనా ఇదంతా ఎందుకు? ప్రాధాన్యత లేదనా, లేక తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్త? కారణం ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి కాంపౌండ్ లో నిరసనల స్వరం రోజు రోజుకు పెరుగుతోంది. వరుస సంఘటనలతో సింహపురి రాజకీయ వేదికపై అధికార పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మెయిన్ తలుచుకుంటే అని ఒకరంటే, అయితే నాకేంటి అంటూ మరొకరు హాట్ కామెంట్ చేస్తున్నారు. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే దివంగత వివేకానందరెడ్డి కుమారుడు రంగ మయూరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ స్పందించడంతో విషయం మరింత ఘాటెక్కింది. నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల అంశం ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ల మధ్య విభేదాలకు కారణమైంది. నెల్లూరు నగరాన్ని భవిష్యత్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా వదిలిపెట్టడం జరగదు మా కుటుంబం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. బహుశా సమకాలీన రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం రెండూ ఉండవు. ఇది శాశ్వత దూరం కాదు. బహుశా కొద్ది మాసాల్లోనే ఒక మంచి సందర్భంలో నెల్లూరు నగరంలో ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివేకన్న ఆత్మీయుల వరకు ప్రతి కుటుంబ తలుపు తట్టి వాళ్ళని పలకరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరితో కలిసి తోడుగా నడవడం జరుగుతుంది. తప్పకుండా మా రాజకీయ జీవితం నెల్లూరు నగరంతో కలిసే నడుస్తుంది. నగరంలో ఏ ఒక్కరికి మేము దూరం కాము, కాబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఐఎమ్ టెలింగ్ మై కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కింద ఫ్లెక్స్లు ఉన్నాయా, ఎవరిన కట్టినా కూడా మధ్యాహ్నానికల్లా తీసేసిన సంఘటన ఉన్నింది, కానీ రెండు మూడు రోజులు ఎవరైనా ఫ్లెక్స్లు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. నా మా దైవం గర్వ ఇది చెప్తా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజున నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా మేము ఫ్లెక్స్లు కట్టామా కింద? అభిమానం ఉంటే హోర్డింగ్లు ఉన్నాయి, కట్టుకోమని చెప్పాం. హోర్డింగ్లు ఎవరు కట్టుకోవద్దని చెప్పలేదే. మా స్థాయితో పెరుగుతుంది లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఎస్, మా ప్రతినిధి మురళి ఇదే విషయంపై మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫ్లెక్సీ విషయం ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తోంది? సో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మనం చూస్తే కనుక ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు అంటే వర్గ విభేదాలు అనేటివి ఈనాటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి విషయం నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొదలైనటువంటి వివాదం ఫ్లెక్సీతో మొదలైంది. ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినటువంటి కొన్ని గంటలకే ఈ ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సో దీంతోనే ఆనం కుటుంబం నుంచి, ముఖ్యంగా ఆనం వివేకానందరెడ్డి తనయుడు ముందుగా స్పందించారు.
నెల్లూరు నగరంలో బెట్టింగ్ మాఫియా క్రికెట్ బెట్టింగ్ జైలుకు వెళ్లి వచ్చినటువంటి వారందరి ఫ్లెక్సీలు నగరంలో ఉండగా ఎందుకు మా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించాల్సి వచ్చింది? అది కూడా కనీసం ఒక్కరోజైనా సరే ఉంచి ఉండాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అదే కాంపౌండ్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీల అంశం ప్రస్తావించినప్పటికీ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మా కుటుంబంతో సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మళ్లీ కలుస్తాం. ఈ ఆనం కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి నెల్లూరును దూరం చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఉండబో, ఇక మీదట అన్ని కూడా పరిస్థితులన్నీ మారుతాయని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా మళ్లీ కూడా సింహపురి రాజకీయాల్లో కాకర రేపిందని చెప్పాలి. గతంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరిలో కూడా అనేక హాట్ కామెంట్స్ చేశారు. సో ఏడాది క్రితం చూస్తే నెల్లూరు నగరంలో మాఫియా అన్ని రకాల మాఫియాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, సో ముఖ్యంగా మంత్రి అనిల్ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఫ్లెక్సీల రూపంలో వివాదం అనేది మొదలైంది. సో భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తమ మార్కు రాజకీయాలు ఉంటాయని ఆనం కుటుంబం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. సో ఫ్లెక్సీల వివాదానికి సంబంధించి గతంలో 8 నెలల నుంచే నేను చెప్తున్నటువంటి విషయాన్ని అధికారులు పాటిస్తున్నారు. అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధన ఉంది. ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి ఫ్లెక్సీలు తొలగించాల్సినటువంటి అవసరం లేదని కూడా అనిల్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మరింత రాజకీయం అనేది మరింత ముదిరి వివాదాలు మరింత ముదిరేటువంటి అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎస్ మురళి, చూద్దాం ఈ ఆధిపత్య పోరు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం దాకా కూడా ఆ ఫ్లెక్స్ ఉంచకుండా తీసి పడేయటం నిజంగా బాధాకరం. ఫ్లెక్సులు తీసిన వల్ల మా స్థాయిలో పెరుగుతుంది, లేకపోతే ఫ్లెక్సులు తీసేసిన వల్ల వాళ్ళ స్థాయిలో దిగిపోతుంది అని ఆలోచన చేసే ఒక చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదబ్బా. ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో మాకంటూ ఒక స్థానం ఉంది. ఎవరు ఏం చేసినా ఎన్ని అనుకున్నా మా స్థానాన్ని తుడిపేయలేరు. అయిపోయేదాకా కూడా మధ్యాహ్నం